సోమవారం జూన్ ఆరో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్ దేవానందరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు ఫలితాలను రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత మనం వెబ్సైట్లో కూడా చూడవచ్చు ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట సో ఈ యొక్క వెబ్సైట్ లింక్ అయితే నేను మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి సో మనం ఎలా చెక్ చేసుకోవాలంటే ఈ యొక్క మనకు వెబ్సైట్లోకి మనం వచ్చిన తర్వాత ఇక్కడ మీకు క్లారిటీగా స్క్రీన్ పైన చూడొచ్చండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సో ఇందులో వచ్చేసి మీరు ఇక్కడ మనకు టూ థౌజండ్ ట్వంటీ వన్ అలాగే ట్వంటీ టూ అయితే మనకు ఇక్కడ వస్తుందన్నమాట ప్రజెంట్ అయితే ఇంకా ఎనేబుల్ కాలేదు సో మీరు పదకొండు గంటల పైన ట్రై చేయండి సో ఇక్కడ మీ యొక్క ఆప్షన్ అయితే వస్తుంది సో యొక్క ఆప్షన్ని మీరు క్లిక్ చేయండి సో క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీకు ఈ విధంగా అడుగుతుందండి సో ఇండివిజువల్ స్టూడెంట్ వైజ్ రిజల్ట్సా లేకపోతే ఇండివిజువల్ స్టూడెంట్స్ వైజ్ మనకు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ టూ థౌజండ్ ట్వంటీ అలాగే మనకు టూ థౌజండ్ ట్వంటీ టూ సో ఇక్కడ మనకు ఇక్కడైతే వస్తుందన్నమాట సో మనకి ఇంకా ఎనబుల్ అయితే కాలేదు కాబట్టి అంటే మీరు లెవెన్ పైన అయితే ట్రై చేయండి ఖచ్చితంగా మీకు ఇక్కడైతే వస్తుంది సో దానిపైన మీరు క్లిక్ చేసుకుని నెక్స్ట్ అయితే మీరు ఈజీగా మీరు నెక్స్ట్ పేజీలోకి అయితే వెళ్తారనమాట సో నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్ళిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీరు అక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసి లేదా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు మీ యొక్క మీరు మీకు సంబంధించిన వంటి డేట్ ఆఫ్ బర్త్ సో రోల్ నెంబర్ అవంతా కూడా మీరు వేసిన తర్వాత ఈజీగా అయితే మీకు ఈ యొక్క రిజల్ట్స్ అయితే తెలుసుకోవచ్చు ఒకవేళ మీరు తెలుసుకోకపోతే కామెంట్ సెక్షన్లో నోట్ చేయండి ఖచ్చితంగా నేనైతే మీకు లెవెన్ పైన అంటే ఈరోజు ఉదయం పదకొండు గంటల పైన అయితే ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్